ఇన్విటేషన్ వచ్చింది. అప్పుడు వెళ్ళారు, తిరుపతి వెళ్ళారు, స్వామి యొక్క దర్శనం అంతా కూడా చేసుకున్నారు. ఆయన ఎప్పుడు అట్లా ఉండేదన్నమాట. అంటే భగవంతుడు మన ఎప్పుడు ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు ఆయన వెళ్తాం అనేటువంటిది. షిర్డి సాయిబాబా గారు అంటే మహాత్ములు అవతార పురుషులతో తాతగారికి ఇది ఎలా ఉంటుంది అనేటువంటిది ఒక ఇదేంటంటే, షిర్డికి ఒకసారి భరద్వాజ బాబాయ్ గారు తాతగారు కూడా వెళ్ళారన్నమాట. ఆ వెళ్ళినప్పుడు ఈ ఆయన ఏంటంటే, తాతగారు అన్ని చోట్ల అంతా కూడా పరబ్రహ్మం యొక్క ఇది అనేటువంటి ఆయన అనుభూతిలో ఉంటారు. ఆ షిర్డి బాబా ఆయన ఒక లైట్ రూపంలో ఈయన దగ్గరికి రావడం వస్తే, వాళ్ళందరూ నిన్ను ఉపాసన చేసేవాళ్ళు, నేను అర్చించేటువంటి వాళ్ళు, వాళ్ళు నేను నీ దర్శనం కోరేటువంటి వాళ్ళు కదా, నేనేమో ప్రత్యేకంగా నిన్ను ఇదేమన్నది కదా అంటే, లేదు అందుకోసమే నేను దగ్గరికి వచ్చాను, నా దగ్గర రావాలనిపించింది దగ్గరికి వచ్చాను అని చెప్పి ఈయనలోకి అలాగ దేనట్టుగా అలా అనుభూతి కలిగినట్లుగా అలాగ అనుభూతి కలిగిందని చెప్పారన్నమాట. అలాగ ఆ మహాత్ములు వాళ్ళ యొక్క ఇందాక చెప్పా కదా బాలగంగాధర తిలక్ గారు, ఇలాగ ఆయనకి అంటే ఉరికినే మామూలుగా అంటే ఊహావేణి కావు, ఆ విజన్స్ అనేటువంటివి ఆయనకి ఎలాగే ఎప్పుడూ జరిగేటువంటిది. ఆ ప్రజెన్స్ వాళ్ళకి ఆయన వేదర్షుల యొక్క ప్రజెన్స్ అయితే ఆయనకి ఎప్పుడు కూడా, ఎందుకంటే వేదవ్యాసుడు కానీ లేకపోతే అలాంటి ఋషులు కానీ అలా వేదర్షులు అనేటువంటి వాళ్ళు, ఎందుకంటే ఆయన ఈ గ్రంథాలు రాసేప్పుడు అక్కడ అదృశ్యంగా కొంతమంది ఉన్నట్టు ఉండి వెనకాల నిద్రవుతున్నట్టుగా ఇలా ఉన్నటువంటి మిగతా వాళ్ళకి కూడా కొంచెం ఇది తెలిసేట్టుగాను అలా ఉండేవి. వాళ్ళు ఎవరో కొంతమంది పెద్దవాళ్ళు, కొంతమంది ఋషులు అలా తిరుగుతున్నట్టుగాను అట్లాంటిది. మా నాన్నగారు చిన్నాన్నగారు వాళ్ళు కూడా ఆ సందర్భంలో ఉన్నప్పుడు వాళ్ళకు కూడా దాన్ని తెలుస్తుండే అనమాట, అలాగా దీంట్లో ఉన్నారు. ఇప్పుడు కాశీలో మీరు ఆయనతో ఉన్నారన్నారు కదా, చిన్నప్పుడు శిక్షణను కూడా ఇచ్చారని చెప్పారు, ఆయన శిక్షణా విధానం ఎలా ఉండేది, మీ ఎక్స్పీరియన్సెస్? ముందు అసలు నన్ను మా నాన్నగారు చిన్నప్పుడే ఆయన దగ్గరికి పంపించారని చెప్పారు కదా, నన్ను ఆయన కాశీలో ఆయన్ని ఒక సంవత్సరం పాటు మా తాతగారు కాశీలో ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఈ కాశీ విశ్వవిద్యాలయం బనారస్ హిందూ యూనివర్సిటీలో ఆయన్ని లెక్చర్స్ ఇవ్వడానికి పిలిచారు, వేదిక లెక్చర్స్ అని చెప్పేసి. అప్పుడే నాకు గంగానదీ తీరంలో అక్షయాభ్యాసం చేశారు తాతగారు. అక్కడ ముందు దేవనాగరి లిపిలోను తర్వాత తెలుగు లిపిలోను అక్షయాభ్యాసం వెంటనే చేసి, రోజు ఉదయం ఇందాక నేను చెప్పాక తాతగారు ఆయన దగ్గర శిక్షణ కూడా అలాంటిదే, తెల్లవారుజామున 4 గంటల ఎప్పటికి నిద్ర లేవాల్సిందే, లేచేసేసి అలాగే ఆయన విధానంలో ఇందాక చెప్పా కదా, వేప పూలతో దాంతోను పండు దుమ్ముకోవడం, ఒంటి కాస్తను రాసుకోవడం అని చేసి, ఆయన గంగానది ఉంది కాబట్టి పక్కనే ఉండేవాళ్ళం మేము, వెళ్ళి గంగ స్నానం చేసేవాళ్ళం. గంగ స్నానం చేసి ఆ వచ్చేప్పుడు అక్కడ ఒక కపిల గోవు ఉండేది దారిలో, ఆ కపిల గోవు పాలు తీసివ్వగానే ఆ గుమ్మపాలు ఆయన తాగేవారు, నేను తాగేవాడిని. నాకు బాగా గుర్తు ఇప్పుడు కూడా, అంత చిన్న వయసు నాకు గుర్తుంది ఆయనతో ఉన్నటువంటిది. అది అయిన తర్వాత వచ్చాక ఆ హనుమంతుడి యొక్క మందిరం ఉంది హనుమాన్ ఘాట్ అని, ఆ పక్కన దానికి ఆనుకున్నటువంటి తెలుగు వాళ్ళ ఇంటనే ఒక అద్దెకుండేవాడిని, హనుమాన్ ఘాట్లో ఉండేవారు, హనుమాన్ ఘాట్లో ఉండేవాడిని, హనుమంతుడి ఆలయాన్ని పక్కన ఆనుకున్నటువంటి ఇంట్లో. అక్కడ గంగలా కనిపిస్తూ ఉంటుంది, అక్కడ ఆ సమయంలో కూర్చుని అప్పుడు వేదం నేర్పారు, మొట్టమొదట సంస్కృతం వేదం ఇవన్నీ నేర్పడం అనేటువంటి ప్రారంభించారన్నమాట. అలాగా ఆయన విద్యాభ్యాసం అంటే ఒక క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి రాసి అట్లా ఉండదు,
అలాగా తెలియకుండానే మనకి అవన్నీ ఎలా నేర్చుకుంటున్నట్టుగా ఎలా వస్తాయనేటువంటిది అలా నా యొక్క అనుభూతి అదనమాట. అలా ఆయనతో నడుస్తున్నప్పుడు లేకపోతే ఆయన వచ్చి కూర్చున్నప్పుడు ప్రత్యేకంగా కూర్చోబెట్టి చెప్పినట్టుగా ఉండదు, కానీ ఉండదు కానీ అవన్నీ ఎందుకంటే ఆయన యొక్క విధానం ఎలా ఉందంటే నాకు బాగా చిన్నప్పటి నుంచి అన్నాను కదా, నాకు 10 ఏళ్ళ వయస్సు వచ్చేప్పటికే ఆయన సంస్కృతంలో పంచకావ్యాలు, తర్వాత సంస్కృతంలో విజ్ఞాన శాకృతమైన నాటకాలు, తర్వాత ఇంగ్లీష్లోనేమో షేక్స్పియర్ డ్రామాలు, ఇలా ఇవన్నీ కూడా నాకు రావడం అంటే నా ఇది కాదు, ఆయన యొక్క శిక్షణ అలాంటిది. 10 ఏళ్ళ వయసుకే అవన్నీ బర్డెన్ లేకుండానే చాలా పెద్ద నేర్పినట్టుగా ఫీలింగ్ కలగకుండానే అన్నీ వచ్చేటట్టు చేశారు. అలా వచ్చేట్టుగా అలా అటువంటి అంత ఈజ్తో వేదాధ్యయనం, తర్వాత సంస్కృతం సుభాషితాలు మొదలైనటువంటివి నేర్చుకోవడం, పంచకావ్యాలు ఇవన్నీ ఇట్లాగా ఆయన యొక్క శిక్షణ విధానం అనేటువంటిది అనమాట. ఎందుకంటే మనం తెలియకుండానే మనలో ఇదంతా వస్తుంది. దీంతో పాటు ఏంటంటే మనకి ఈ భారతీయ సంస్కృతి దీని సంగతి ఇవన్నీ కూడాను అందులో మరి కాశీలో సంవత్సరం ఉన్నామంటే అది సంస్కృతి మనకి పట్టుకొమ్మ కదా అది, అందుకని అక్కడ అందులో అక్కడ ఉన్నటువంటి రోజు ఆయనతో పాటు ఈ యూనివర్సిటీకి విశ్వవిద్యాలయానికి వెళ్ళడం, ఆ కాశీ విశ్వవిద్యాలయం కూడా చాలా పెద్దది, అది అక్కడ చాలా చక్కగా మన సంస్కృతికి ఉన్నటువంటి విధానంగా అక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ అంతా ఉంటుంది, అందుకని అక్కడికి ఆయనతో పాటుగా వెళ్ళడం, ఆ అగర్వాల్ గారు వాళ్ళందరూ అంటే వాళ్ళు నాకు చిన్నవాడిని, నాకు ఆయన అప్పటికి 4 ఏళ్ళు 5 ఏళ్ళు అంత ఒక సంవత్సరం ఉన్నామంటే 5 ఏళ్ళు వచ్చేక ఉన్నా అక్కడ. ఆయన ఆ రోజు ఉదయం సాయంత్రం గంగా స్నానం, తర్వాత పొద్దున వేదాధ్యయనం ఇవన్నీ ఒక క్రమం అనమాట. అలాగ రోజు అవన్నీ చూసుకుంటూ మళ్ళీ సాయంకాలం మళ్ళీ స్నానం చేసి గంగా స్నానం చేసి మళ్ళీ సాయంకాలం సాయం సంధ్యా సమయంలో మళ్ళీ వేదాధ్యయనం చేసుకోవడం అవి చేస్తూ రాత్రి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడున్నా సరే రాత్రి 9:30-10 గంటలు పడుకోవాల్సిందే, పొద్దున్న 4 తర్వాత పడుకోకూడదు, అదే అసలు మొట్టమొదట. అంటే ఏమంటే నియమం ప్రకారం సమయం ప్రకారం ఉండాలి అనేటువంటిది, ఆహార విహారాదులన్నీ కూడా అట్లా ఉన్నట్టయితేనే మనకి సరైనటువంటి ఆరోగ్యం ఉంటుందని ఆయన అలాగ నిరూపించారు, మనందరికి కూడా అలవాటు అలాగే చేశారన్నమాట. అందుకనే అప్పుడు నేను అనుకునేవాడిని అంటే నాకు అంటే 5 ఏళ్ళు ఇప్పుడు తర్వాత వచ్చిన తర్వాత కూడా ఆయన దగ్గరే ఉన్నాం కాబట్టి ఇలాగ ఇవన్నీ చదివించడం తర్వాత ఇంకోటి ఏమిటంటే ఆయన రోజు హిందూ పేపర్ చదివేవారు, మంచి స్టాండర్డ్ పేపర్ ఆ రోజుల్లోను. ఆయన ఎలా చేసేవారంటే హిందూ పేపర్ చదవమనేవారు, చదివిన తర్వాత అందులో ఉన్న ఎడిటోరియల్ చదివి అర్థం చేసుకుని దాన్ని నీకు ఏమర్థమైందో నువ్వు ఒక జిస్ట్ రాయమని చెప్పేవారు అనమాట, ఒక చిన్న దీనిలాగా అలా ట్రైనింగ్ ఇచ్చేవారు. అంటే మనలో డెవలప్మెంట్ దాపల నుంచి రావాలి కానీ బయట నుంచి రుద్దడం లేకపోతే మెమరైజ్ చేయడం అలాంటిది అసలు ఎప్పుడూ ఆయన చేయించలేదు. తర్వాత ఏ పుస్తకం తర్వాత సంస్కృతంలో కానీ లేకపోతే ఇంగ్లీష్ కానీ తెలుగులో కానీ ఏదైనా సరే ఒకటి తీసుకొస్తే అది ఆయన ఎలా అలవాటు చేశారంటే తీసుకొచ్చిన తర్వాత దాని అంతటినీ కూడా చదివి దాంట్లో ఉన్న విషయాన్ని అవగాహన చేసుకుని నీకు ఏం తెలిసిందో రాయమనేవారన్నమాట. అలా క్రియేటివ్ మనలోంచి వచ్చేటువంటిదే. అలాగా సరిగ్గా మా నాన్నగారు కూడా చెప్పారు, మా నాన్నగారు చిన్నాన్నగారు వాళ్ళందరినీ కూడా అలాగే తయారు చేశారు. అంటే ఏమంటే స్పూన్ ఫీడింగ్ అనేటువంటిది ఏ రకంగానూ ఉండడానికి వీల్లేదు, మన క్రియేటివ్. అందుకని ఎప్పుడు కూడా మా అసలు గైడ్స్ చదవడం అలాంటిది అసలు అలవాటే లేదు. ఎందుకంటే ఏదైనా సరే మన గ్రంథం ఏదో ఉందో మనకి చదివి దాంట్లో ఉన్నటువంటి విషయాన్ని అవగాహన చేసుకుని మనం ఎలా అయినా సరే దాన్ని చేయొచ్చు, అలాంటి కెపాసిటీ వచ్చేట్టుగా ఆయన విద్యా విధానం అలా ఉండేది. అందుకే మా నాన్నగారిని వాళ్ళందరినీ కూడా పైగా వాళ్ళు మా నాన్నగారు వాళ్ళని బెనారస్ మెట్రికులేషన్ పంపించారు. నాన్నగారు వాళ్ళు చెప్పారన్నమాట, వెళ్ళేప్పుడు అప్పుడు అడిగి నాన్నగారిని అడిగా కూడా మీ నాన్నగారు వచ్చి ఆయన ఎప్పుడు అలా చేయరు ఎలా వెళ్ళాలి ఏమిటి అని చెప్పి అప్పట్లో ఇప్పుడులాగా అని రిజర్వేషన్ కంపార్ట్మెంట్స్ లేకపోతే ఇవి చేసేటువంటిది అలాంటి చెప్పండి లేదు, రవాణా సౌకర్యాలు రవాణా సౌకర్యాలు లేవు. అందుకని వీళ్ళు ఆ ట్రైనింగ్కి మధ్యలో ఇటారసీలోనే ఎక్కడ మారి మళ్ళీ ఇంకో ట్రైనింగ్కి నాగపూర్లోనో అక్కడి నుంచి మళ్ళీ కాశీ వెళ్ళాలి, ఇవన్నీ ఎలా వెళ్ళాలి అనేటువంటిది చెప్పి ఆయన పంపించేవారు. అయితే నాన్నగారు నాన్నగారితో పాటు తాతగారి దగ్గర కొంతమంది స్నేహితులు వాళ్ళ పిల్లలు వీళ్ళందరికీ కలిపి పంపించేవారు.
అందుకే మా నాన్నగారు చెప్పారనమాట. అలాగే అలా వెళ్ళేవాళ్ళం, అలా వెళ్ళి మెట్రికులేషన్ పరీక్ష రాసి వచ్చేవాళ్ళం. అంటే వాళ్ళందరూ వాళ్ళు వెళ్ళి పరీక్ష రాని అటెండ్ అయ్యి రాసి రావాలన్నమాట. అలాగా చిన్న మన నుంచి కూడా మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది డెవలప్ అవ్వాలి. అలాగే నాకు కూడా అంత, నేను కూడా బనారస్ మెట్రికులేషన్ నా చేత రాయిద్దాం అనుకున్నాను. కానీ నా ఇది వచ్చేప్పుడు బనారస్ మెట్రికులేషను ఇలా బయట వాళ్ళు వచ్చి ప్రైవేట్గా వచ్చి అప్పీరవడం తీసేశారు. అందువల్ల నేను మన ఆంధ్ర యూనివర్సిటీ మెట్రికులేషన్కే రాయడం అటువంటి చేయాల్సి వచ్చింది. అలాగే నేను చిన్నప్పటి నుంచి నన్ను కూడా ఎక్కడ కాలేజీకి స్కూల్కి ఎక్కడ పంపలేదు. ఎందుకంటే ఇంట్లోనే మా నాయనమ్మ గారు, మా మామగారు, మా తాతగారి ట్రైనింగ్ హిందీ అంతా కూడా మా మామగారు నేర్పారు నాకు. ఇంకా దక్షిణ భారత హిందీ ప్రచార సభ పరీక్షలకి ఒకటి ఇచ్చేవారు. అలాగే సంస్కృతం అంతా కూడా ఇంగ్లీషు అవన్నీ కూడా లిటరేచర్ అంతా కూడా తాతగారు నేర్పారు. మిగతా ఆయుర్వేదం కానీ ఇవన్నీ కూడా. అలాగే నన్ను ఆంధ్ర మెట్రికులేషన్కి తయారు చేసి మెట్రికులేషన్ అయిన తర్వాత, మెట్రికులేషన్ అయిన తర్వాత కాలేజీలో చేరాలి కదా పియూసీలో, మరి కాలేజీలో చేరుస్తారా అంటే నేను చేరుస్తాను వచ్చి నువ్వే వెళ్ళి చేరన్నారు. అదేమిటంటే అప్పుడు ఏం చెప్పారంటే నేను ఎలా చేయాలి, నువ్వు మెట్రికులేషన్ పాస్ అయ్యావు, సర్టిఫికేట్ తీసుకో, కాలేజీకి వెళ్ళి ప్రిన్సిపాల్ గారిని కలుసుకో. నేను మెట్రికులేషన్ పాస్ అయ్యానంటే నాకు మేము కాలేజీలో సీటు కావాలి, పియూసీలో అని అడుగు అని మార్కులు ఇస్తే చూపించు, అప్పుడు ఆయన ఫీజు కట్టాలని చెప్తారు. వచ్చిన తర్వాత నేను ఇస్తాను, వెళ్ళి ఫీజు కట్టుకో. చేరు, నీ ఎక్కడ అప్లికేషన్ ఫిలప్ చేయాలంటే మరి డౌట్ ఉంటే ఎక్కడ డౌట్ ఉంటే అడుగులేతే ఫిలప్ చేయి, నీకు ఇంగ్లీష్ చెప్పే కదా ఫిలప్ చేయి అని. అలాగా మనమేం చేసుకునేటువంటి నేర్పారు. కానీ స్పూడ్ ఫీలింగ్ అంతా కూడా తీసుకెళ్ళి ఆయన తీసుకెళ్ళి ఆయన చెప్పారు, నేను చేస్తే నీకేమనమాట అవుతున్నాను, నీకు ఎలా తెలుస్తుంది, నువ్వు ఎలా చేసుకోవాలి విధానం నువ్వు నేర్చుకోవాలి కానీ అని. అలా స్పూన్ ఫీడింగ్ లేకుండా అలాంటి ట్రైనింగ్ మా నాన్నగారికి, చిన్న నాన్నగారికి, వాళ్ళకి అలాగే ఇచ్చారు. అందుకనే వాళ్ళంతటి మహోన్నతులు అయ్యారు కదా మరి ఈ రోజుల్లో. అందుకే పిల్లలకి మార్కులు ర్యాంకులు వస్తున్నాయి కానీ మిగతా అన్ని విషయాల్లో జీరోగా ఉంటున్నారు. జీరో ఎందుకంటే అన్నీ తల్లిదండ్రులు అన్నీ స్పూన్ ఫీడింగే. ఇప్పుడు ఎలా ఉంది, కనీసం ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి పిల్లలకి అన్నం కూడా కలిపి నోట్లో పెడతారు తల్లి. ఉంటే ఇంకేమవుతుంది వాళ్ళకి, చిన్నప్పటి నుంచి వాళ్ళంతా వాళ్ళుగా మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొనుక్కోరమ్మండి ఏది పని కాదు. మరి మేము తాతగారి దగ్గర ఉన్నప్పుడు రోజు మార్కెట్కి వెళ్ళి కూర తేవాలి, తర్వాత ఇవన్నీ మురికలు ఏమైనా మాయమైన మురికలు కావాలంటే అవి తేవాలి, ఏమైనా సరే అలాగా అన్ని పనులు మనం చేయగలగడం అనేటువంటిది, ఆ స్వావలంబనం అనేటువంటిది. నాకు ఇంచుమించి 8 ఏళ్ళు వచ్చేప్పటికే అలా అవన్నీ ట్రైనింగ్ ఇచ్చారు తాతగారు. అలా ఎవరికైనా సరే అలా శిక్షణ ఇచ్చేవాడు అన్నమాట. అందుకని అదే విధానంగా మనకి మొదల నుంచి కూడా దాంట్లోనే ట్రైనింగ్ ఇవ్వడం వల్ల మన అలాగే మేము మరి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇవన్నీ కూడా జరుగుతున్నప్పుడు కూడా ఆయన ఇచ్చినటువంటి ట్రైనింగ్ వల్లే కదా లైబ్రరీస్కి వెళ్ళడం, ఆ పుస్తకాలు చదవడం, అవన్నీ చేసుకోవడం. అంతేగాని ఇప్పుడు దాకా ఈ గైడ్లు తేవడం లేకపోతే చేయడం అనేటువంటిది అలాంటిది కాదు ఎడ్యుకేషన్ అనేటువంటిది. అలాగే ఆ సిస్టంలో ఆయన ట్రైనింగ్ ఇచ్చారన్నమాట. తర్వాత ఆయన విజయవాడలో ఉన్నారు, బాపట్ల నుంచి వచ్చి ప్రాక్టీస్ మొదలుపెట్టేన్నారు. విజయవాడ నుంచి తర్వాత ఆయన అక్కడే పూర్తిగా ఆయన జీవితం అంతా ఉన్నారా లేకపోతే? కాదు, అంటే 1936లో ఆయన బాపట్ల నుంచి విజయవాడ వచ్చారట. అంటే నేను ఇంక పుట్టలేదు కనుక అంటే ఆయన చెప్పాలి, మా నాన్నగారు చెప్పారు. అక్కడి నుంచి మా నాన్నగారు, మా చిన్నాన్నగారు, వాళ్ళు బాల్యం వాళ్ళు ఇదంతా కూడా విజయవాడ చేయండి. తర్వాత మా నాన్నగారు వివాహం, మా చిన్నాన్నగారు వాళ్ళ వివాహం, వాళ్ళందరూ చేయడం, వాళ్ళ పెద్దవాళ్ళు వాళ్ళ ప్రొఫెషన్లకు వాళ్ళు వెళ్ళాలి అయింది. తర్వాత నేను పియూసీ వరకు ఆయన దగ్గర చదువుకున్నాను. పియూసీ అయిన తర్వాత నేను డిగ్రీకి విశాఖపట్నం వచ్చేసాను మా నాన్నగారి దగ్గరికి. ఏ సంవత్సరం అది? అది 1967లో. అప్పటిదాకా ఆయన విజయవాడలోనే ఉన్నారు? విజయవాడలో ఉన్నారు అప్పటిదాకా, ఆ తర్వాత కూడా కొన్ని సంవత్సరాలు విజయవాడలో ఉన్నారు. ఆయన అప్పుడు కూడా మా చిన్నాన్నగారు కానీ మా అమ్మగారు గారు కానీ అక్కడికి ఆయనకి మీరు వచ్చేసేసేయండి, ఇంక మీరు పెద్ద వయసు వస్తుంది కంటే నేను సొంతంగా చేసుకునేంత వరకు నేను అక్కడ ఉంటాను అని ఆయన పట్టుదలన్నమాట. మా మామగారినేమో ఆవిడ తిరుపతిలో చదువుకోవడానికి చదువు అయిన తర్వాత కూడా వచ్చేస్తా అన్నారు. ఆవిడ వచ్చేక్కర్లేదు, నువ్వు కూడా స్థిరపడాలి, ఊరికి నేను కూడా మీరు డిపెండెంట్ అనేటువంటిది కాకుండా అని చెప్తే, అప్పుడు ఆవిడ తిరుపతి యూనివర్సిటీలోనే ఆవిడకి జాబ్ వస్తే ఆవిడ అక్కడే ఉన్నారు, వస్తూ వెళ్తూ ఉండేవారు.
ఆయన ఒక్కళ్ళే ఉండేవారు అంత పెద్ద వయసులో కూడా. పెద్ద వయసులో కూడా ఒక్కళ్ళు ఉండేవారు. అలా ఆయనకేమి భయం లేదు. ఆయన వండుకుంటే ఆయన ఒక్కళ్ళు ఉండేవారు కొంతకాలం. ఇంకా అక్కడి నుంచి 67లో నేను నింపే కదా ఇన్స్పెన్సు. ఆ తర్వాత ఇంకొక 3-4 సంవత్సరాలు అక్కడ ఉన్నారు. తర్వాత కొన్నాళ్ళు మా చిన్నాన్నగారు మా భరద్వాజ బాబాయ్ గారు విద్యానగర్లో ఉన్నప్పుడు కొంతకాలం అక్కడ ఉన్నారు. తర్వాత మళ్ళీ వేరవ్యాస్ గారు రాజమండ్రిలో బాబాయ్ గారు ఉన్నప్పుడు అక్కడ ఉన్నారు. కానీ తర్వాత ఇంకా మా నాన్నగారి దగ్గరికి వచ్చేసారు. ఇంకా అక్కడ వచ్చేసిన తర్వాత పూర్తిగా విశాఖపట్నంలోనే ఆయన ఇంచుమించు 70 ఆ ప్రాంతాలకి.